దేవుని ఘనమైన నామమునకు స్తోత్రములు. ఈ వాగ్దానమును వింటున్న మీకందరికీ మన ప్రభువును ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు నామములో శుభములు, మా హృదయపూర్వకమైన వందనములు. ఈరోజు మీ కొరకైన దేవుని వాగ్దానము కీర్తనల గ్రంథము 18వ కీర్తన 6వ చరణము. ఆయన తన ఆలయములో ఆలకించి నా ప్రార్థనను అంగీకరించెను. ఈ వాగ్దానమును మంచి దేవుడైన యేసయ్య నేడు మనందరి జీవితములలో నెరవేర్చునుగాక. ఆమేన్. దేవుని మందిరము దీవెనల ప్రాంగణము. ఈ స్థలమందు చేయబడు ప్రార్థనల మీద ఆయన కనుదృష్టి నిలిపి ఆయన చెవులు వారి మనవులను అంగీకరిస్తాయి. ఆయన యొద్దకు వచ్చు వారిని దేవుడెంత మాత్రమును త్రోసివేయడు. ఎటువంటి బాధలతో, ఎలాంటి రోగములతో, ఎటువంటి మానసిక రుగ్మతలతో ఆయన సన్నిధిని సమీపించినా వారికున్న ప్రతి బంధకాలను తెంచివేసి ఆయన మందిరములో వారిని ఆనందింపజేస్తారు. ఆయన సన్నిధిలో సంపూర్ణమైన సంతోషమును, నిత్యమైన సుఖములను కలవు. నిత్య జీవమునకు పోవు మార్గము ఇక్కడనే తెలియజేయబడుతుంది. ఆయన మందిర ఆవరణములో ఒక్క దినము గడుపుట 1000 దినముల కంటే ఎంతో శ్రేష్టమైనది. ఈ మందిరమునకు నిత్యము ఆయన మహోన్నతమైన నామము ఉండునట్లుగా ఆయన దానిని కోరుకుని పరిశుద్ధపరచి ఆయన దృష్టియు ఆయన మనస్సును నిత్యము దానిమీద లక్ష్యముంచుతారు. ఆయన మహా తేజస్సు, ఆయన ప్రసన్నత నిలుచు స్థలము. ఆయన సన్నిధిని సమీపించి ఆయనను వేడుకొనగా ఆయన మన మనవులను ఆలకించి మన యందు కనికరము నుంచి, మన వ్యాధి బాధల నుంచి మనకు విడుదలను, స్వస్థతను దయచేసి మనము కోరినవన్నీ ఆయన మనకు అనుగ్రహించి ఆయన మహిమైశ్వర్యము చెప్పున క్రీస్తు యేసునందు మహిమలో మన ప్రతి అవసరమును తీర్చి తండ్రి వలె మనలను పోషిస్తూ, తల్లి వలె మనలను ఆదరించి ప్రేమిస్తూ, నిజ స్నేహితుని వలె మనకు చక్కని ఆలోచనలను ఇస్తూ, మనము నడవవలసిన మార్గములో మనలను నడిపించుచు, పరమ వైద్యుని వలె మనలను స్వస్థపరచుచు, మనకు ప్రధాన కాపరిగా ఉండి నిరంతరము ఆయన రెక్కల మాటున మనలను భద్రపరచి కృపాక్షేమములతో మనలను నడిపిస్తారు. ఆయన సన్నిధిలో ఆయన పాదముల ఎదుట కన్నీరు విడుచుచు మనమాయనకు మొర్రపెట్టగా ఆయన మన మొర్ర ఆలకించి మనకు తోడుగా మన చెంతను నిలిచి మన దుఃఖమును మాన్పి మన కన్నీటిని తుడిచివేసి మనలను కృంగదీయుచు కలవరపరచుచున్న ఈ ప్రతికూల పరిస్థితులన్నిటి నుంచి మనలను విడిపించి మనకున్న కొరతను తీర్చి మన నోటి నిండా నవ్వును కలుగజేసి బహుతరములకు సంతోష కారణముగా ఆయన మనలను ఆశీర్వదిస్తారు. భక్తురాలైన హన్న షిలోహులో ఉన్న దేవుని మందిరమునకు వచ్చి బహు దుఃఖాక్రాంతురాలై బహుగా ఏడుచుచు తనకు కలిగిన లోటును బట్టి యెహోవా దేవునికి మొర్రపెట్టగా ఇశ్రాయేలు దేవునితో ఆమె చేసుకునిన మనవిని ఆయన ఆమెకు దయచేసి సమూయేలును బహుమానముగా ఇచ్చి ఆమె దుఃఖమును సంతోషముగా మార్చారు. ప్రభువైన యేసు సమాజ మందిరములో బోధించుచుండగా 18 సంవత్సరముల నుండి నడుము వంగిపోయి దురాత్మల చేత పీడించబడుతున్న స్త్రీ ఆ మందిరములో ఉన్నప్పుడు యేసు ఆమెను చూచి ఆమెపై కనికరపడి ఆమె మీద చేతులుంచి ప్రార్థించగా తక్షణమే ఆమెకున్న బలహీనత నుండి స్వస్థపరచబడింది. జీవము గల దేవుని మందిరములో నివసించుచు ఆయన అనుగ్రహించు ధన్యకరమైన జీవితమును పొందుకోవాలంటే ఆయన సన్నిధికి మనము ఎలాగున రావాలి? మొదటిగా దేవుని యొద్దకు వచ్చువారు ఆయన ఉన్నవాడు అనియు, ఆయనను వెదకు వారికి ఫలము దయచేయువాడనియు నమ్మాలి.
మన నమ్మిక చెప్పున దేవుని మహిమ కార్యాలను మనందరి జీవితాలలో పొందుకుంటాము. విశ్వాసము లేకుండా ఆయనకు ఇష్టులై ఉండుట అసాధ్యము. మన పూర్ణ హృదయముతో ఆయన యందు విశ్వాసమునుంచాలి. రెండవదిగా, దేవుని మందిరమునకు సమీపించునప్పుడు మన ప్రవర్తన అంతటిని జాగ్రత్తగా సరిచూసుకోవాలి. ఆయనకు ఆయాసమును కలిగించు క్రియలను గాని, ఆయనకు బాధను కలిగించు క్రియలను గాని మనము చేయకూడదు. మన పాపములను ఒప్పుకుని విడిచిపెట్టి ఎల్లప్పుడూ పరిశుద్ధమైన ప్రవర్తన కలిగి జీవించాలి. మూడవదిగా, దేవుని సన్నిధిలో మన పితరులైన భక్తులు నడిచినట్లుగా దేవునికి అనుకూలముగా ప్రవర్తించుచు, ఆయన మనకు ఆజ్ఞాపించు దానినంతటి ప్రకారము చేసి, ఆయన కట్టడలను ఆయన న్యాయ విధులను అనుసరించి నడుచుకునుచు శ్రద్ధ కలిగి ఉండాలి. ఇట్టి ప్రకారము మనము దేవుని సన్నిధిలో ప్రవర్తిస్తే ఆయన సన్నిధిలో ఉన్న మాధుర్యములను, ధన్యకరమైన జీవితమును ఆయన మనకు దయచేస్తారు. నేను మీ అందరి కోసం ప్రార్థన చేస్తాను. పరిశుద్ధుడును ప్రేమ కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రివైన దేవా, మీ కృప కలిగిన ఘనమైన నామమును బట్టి నిండు మనసుతో కోట్ల కొలదిగా మీకు మా కృతజ్ఞతాస్తుతులు, స్తోత్రములు, వందనాలు చెల్లిస్తున్నామయ్యా. మేము నీ సన్నిధిలో ప్రార్థించగా మీరు మా మనవులను అంగీకరించి మాకు ధన్యకరమైన జీవితమును దయచేస్తానని ఈరోజు వాగ్దానము ద్వారా తెలియజేశారు. వాక్యానుసారముగా నడుచుకుని ఈ వాగ్దాన ఫలమును పొందుకునే కృపను నేడు మాకందరికీ దయచేయండి. ఈరోజు ఎందరైతే పుట్టినరోజులను, వివాహ దినములను, ఇతరమైన శుభకార్యములను జరిగించుకుంటున్నారో వారందరికీ మెండైన దీవెనలు కుమ్మరించమని, మీ రాకడ కొరకు మమ్మను సిద్ధపరచమని యేసుక్రీస్తు ప్రశస్త నామమున ప్రార్థించి వేడుకొనుచున్నాను మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. మే గాడ్ బ్లెస్ యూ ఆల్. థ్యాంక్ యూ.